नमस्ते वेलकम टू टॉप 10 न्यूज़। नैरुति ऋतुपवनालु चुरुग्गा कदलुतुन्न नेपथ्यंलो पलु राष्ट्रालो विस्तारंगा वर्षालु कुरुस्तुन्नायि। रेंडु रोजुल पाटु अत्यंत भारी वर्षालु उंडटंतो तेलंगाणालो रेड अलर्ट जारी चेसिंदि प्रभुत्वं। ओडिशा उत्तरांध्र मीदुगा राष्ट्रंपै दट्टमैन मेघालु कम्मुकुन्नायनि वातावरण शाख वेल्लडिंचिंदि। अल्पपीडन प्रभावंतो कुरुस्तुन्न वर्षालु मरिंत भारीगा पड़े अवकाशालु उन्नायनि तेलिपिंदि। भारी वर्षाल नेपथ्यंलो प्रजलु अप्रमत्तंगा उंडालनि चिन्न पिल्ललु वृद्धुलु बयटकु वेल्लोद्दनि सूचिंचिंदि। भारी वर्षालतो पोलवरं प्रोजेक्टुकु भारीगा वरद नीरु चेरिंदि। एप्पुडू लेनी विधंगा जुलैलोने भारी वरद रावटंतो पोलवरं प्रोजेक्टु पनुलकु आटंकं एर्पडिंदि। स्पिल्वे वद्द 29.4 मीटर्लकु गोदावरी नीति मट्टं चेरिंदि। एगुवन कुरुस्तुन्न भारी वानलकु गोदावरिलो आकस्मिकंगा वरद नीरु चेरुकुंदि। गत जुलै नेललो 30 नुंचि 50 वेल क्यूसेक्कुलु मात्रमे वच्चिन नीरु ताजागा 10 लक्षल क्यूसेक्कुलकु पैगा नीरु चेरिंदि। दींतो प्रोजेक्टु पनुलकु तीव्र आटंकं एर्पडिंदि। भद्राचलम में गोदावरी उधृतंगा प्रवहिस्तोंदे। प्रस्तुतं 48 अडुगुल नीति मट्टानिकि चेरुकुंदे। दींतो रेंडव प्रमाद हेच्चरिक जारी चेशारु अधिकारुलु। गडिचिन 24 गंटल्लो 23 अडुगुल मेर शरवेगंगा पेरिगि अर्धरात्रि 43 अडुगुलकु चेरुकोवडंतो मोदटि प्रमाद हेच्चरिक जारी चेशारु अधिकारुलु। प्रस्तुतं 48 अडुगुलकु चेरुकोवडंतो रेंडव प्रमाद हेच्चरिक जारी चेशारु। ఏలూరు జిల్లాలోనే కుక్కునూరు వేలేరుపాడు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి। కుక్కునూరు దాచారం గ్రామాల మధ్య గుండేటి వాగు బ్రిడ్జిపై గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది। దీంతో కుక్కునూరు మండలంలో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి। వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు కాజ్వే పైకి వరద నీరు చేరటంతో ఏజెన్సీలోని 15 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి। ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతువాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది। మరోవైపు భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి। రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ధైర్యం ఉందా అని విపక్షాలకు సీఎం కేసీఆర్ సవాలు విసిరారు। బీజేపీ దమ్ముంటే తేదీని ఖరారు చేసి ముందుకొస్తే తాను శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు। దేశ చరిత్రలోనే అత్యంత అసమర్థ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దించి తీరుతామని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు। మోదీ పాలనలో దేశంలో భయంకరమైన అవినీతి కుంభకోణాలు చోటు చేసుకున్నాయని కేసీఆర్ ఆరోపించారు। కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు। కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని అందుకే బీజేపీని ప్రధాని మోదీపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు। కేసీఆర్ కు సంస్కారం లేదని దేశ ప్రధానిని విమర్శించే పద్ధతి ఇదేనా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు। రోడ్డు ప్రమాదం జరగగా ఆ సమయంలో అటువైపు వెళ్తున్న టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రమాదంలో గాయపడిన బాధితులను వెంటనే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తరలించారు। అనంతరం డాక్టర్లతో మాట్లాడి మాజీ మంత్రి దేవినేని వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు। ఈ ఘటన చూసిన స్థానికులు ఆయన వద్దకొచ్చి మీరు పలుమార్లు రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడం చూశామని మీకు ప్రజా సేవ పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని కొనియాడారు। మచిలీపట్నం నగరపాలక సంస్థలో మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్ మోగింది। కార్మికులకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సుమారు 500 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు। తమకు జీతాలు పెంచడంతో పాటు పెండింగ్ హెల్త్ అలవెన్స్లను వెంటనే విడుదల చేయాలని నిరవధిక సమ్మెకు దిగారు। కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్న పారిశుద్ధ్య ఎలక్ట్రికల్ వాటర్ సప్లై కార్మికులు విధులకు గైర్హాజరై నిరసన ప్రదర్శనలు నిర్వహించారు। बीआर अंबेडकर कोनसीम जिल్లాలో కొందరు వ్యక్తులు ఆందోళనకు దిగారు। గోపాలపురంలోని అన్నపూర్ణ హోటల్లో అంబేద్కర్ చిత్రాలు ముద్రించిన పేపర్ ప్లేట్ల వినియోగంపై వివాదం తలెత్తింది। ఈ వివాదంలో 18 మంది ఎస్సీ యువకులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు। కేసులు ఎత్తివేసే వరకు తాము కదిలేది లేదంటూ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పోలీస్ స్టేషన్లోనే నిద్రించి ఆందోళన వ్యక్తం చేశారు। తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు। జగ్గంపేట నుంచి తమిళనాడుకు అక్రమంగా గంజాయిని తరలిస్తూ ఉండగా పోలీసులు గుర్తించారు। తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు సుమారు 8 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు। నిందితుల వద్ద నుంచి భారీగా నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు। ఇవి ఇప్పటివరకు నా టాప్ 10 న్యూస్। స్టే ట్యూన్ టు టీవీ 45।